இறைக்கும் கருங்கடல் வண்ணன் கண்ணபிரான் தன்னை விரைகொள் பொழில் குறுங்கூர் சடகோபன் சொன்ன நிறைகொள்ளந்தாதிர் ஓராயிரத்துழ்கி பத்தும் உரை கவல்லார்க்கு உரை கவல்லார்க்கு வைகுண்டமாகும் தம்மூரெல்லாம் வைகுண்டமாகும் தம்மூரெல்லாம் ஆழ்வா திருவடிகளே சரணம். माता पिता युवतय स्तनया विभूति सर्वम यदेवनेमे नमन्मयानाम आद्यस्य नकुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदंग्रहकलं प्रणमाविमूर्धना आळ्वारं पेरुमानार्जी अदिव्य तिरुणिहळे शरणं अस्मद्गुरुभ्यो नमः. भगवद्बंधुवुलारा, नम्माळ्वार्लु अनुग्रहिंचिनटुवंटि 1000 उपाश्रमुलु कलिगिन तिरुवायमुटि अने प्रबंधंलो 5వ శతకంలోని 3వ దశకంలో ఉండేటువంటి పాశురాల యొక్క విశేషాలని 10 రోజులుగా తెలుసుకున్నాం. ఇప్పుడు చివరి పాశురమైనటువంటి ఫలశ్రుతి అనే పాశురంలో ఈ 1000 పాశురాలను, ఈ 10 పాశురాలను ఎవరైతే అభ్యసిస్తారో అలాంటి వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటో ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ తిరువాయుముడిని నేర్చుకుంటారో అలాంటి వారు ఎక్కడైతే ఉంటారో ఆ ఊరికే, ఆ స్థానానికే భగవానుడు వస్తాడని, అక్కడనే నిత్య నివాసంగా ఉంటాడని, వారితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తాడని ఈ పాశురం ద్వారా ఫలశ్రుతిని మనకు అందిస్తున్నారు ఆళ్ళవారు. అంటే ఎవరైతే ఈ 10 పాశురాలను చక్కగా అనుసంధానం చేస్తారో ఆ అనుసంధానం చేసినటువంటి చోట ఆ పరమాత్మ స్వయంగా వచ్చి అక్కడ ఉండి ఆ పాశురములను విని ఆళ్ళవార్లకు ఎలాంటి అయితే సంశ్లేషాన్ని కలిగించారో, దుఃఖాన్ని తొలగింపజేశారో, ఆనందాన్ని కలిగించారో, ఆ విధంగా ఈ అభ్యాసం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అదే ఫలితాన్ని కలిగింపజేస్తారు అని ఈ పాశురంలో మనకు ఫలశ్రుతిగా అందిస్తున్నారు నమ్మాళ్ళవారు. ఇరైక్కుం కరుంకడల్ వండన్ కన్నపిరాన్ తన్నై విరైక్కొళ్ళు పొడిల్ కురుహోర్ షడగోపను చొన్న నిరైక్కొళందాది ఓరాయిరత్తులిప్పత్తుం ఉరైక్క వల్లార్కు వైగుందమాగుం తమ్మూరెల్లాం. ఇరైక్కుం కరుంకడల్, ఇరైక్కుం పెద్దగా ఘోషిస్తూ ఉండేటువంటి కరుం నల్లనైనటువంటి కడల్ సముద్రము వంటి వండన్ స్వభ రూపు కాంతి కలిగినటువంటి వాడైన కన్నపిరాన్ కృష్ణ పరమాత్మను విరైక్కొల్ పరమణుతో పూర్ణమైనటువంటి పొడిల్ తోటలు కలిగిన కురుహూర్ కురుగాపురి అనేటువంటి దివ్యదేశానికి స్వామి అయినటువంటి షడగోపన్ నమ్మాళ్ళవార్లు సొన్న సాధించినటువంటి నిరైకొల్ శబ్దార్థములతో పూర్తిగా కలిగి ఉన్నటువంటి అందాది అత్యంత అంతమునందు ఆదిగా కలిగినటువంటి ఓర్ అద్వితీయమైనటువంటి ఆయిరత్తులు 1000 పాశురాల లోపల ఇప్పత్తుం ఈ 10 పాశురాలను ఉరైక్క వల్లార్కు ఎవరైతే చక్కగా అభ్యాసం చేయగలిగిన వారు ఉన్నారో అలాంటి వారికి తమ యొక్క ఊరెల్లాం గ్రామములన్నీ కూడా వైకుంఠమాగుం, వైకుంఠమే అవుతాయి అని. అంటే నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి 1000 పాశురాల లోపల ఎవరైతే ఈ 10 పాశురాలను చక్కగా నిష్ఠతో అధ్యయనం చేస్తారో అలాంటి వారు ఎక్కడ వేం చేసి ఉంటారో అక్కడ పరమాత్మ కూడా వేం చేసి ఉంటారు. కనుక పరమాత్మ వేం చేసి ఉన్నదే వైకుంఠం. కనుక
వారు ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా వైకుంఠంతో సమానమవుతాయి, వైకుంఠమే అవుతాయి అని, వైకుంఠంలో పొందేటువంటి ఆనందాన్ని ఆ అభ్యసించిన వారందరూ కూడా పొందుతారు అని ఈ ఫలశ్రుతిగా ఈ పాశ్రాన్ని సాధిస్తున్నారు మనకు. ఇరై కుంకరుం కడల్ వండన్ కన్న బిరాంతన్నై శబ్దిస్తున్నటువంటి నీలవర్ణము ఎలా ఉండే నీలవర్ణంగా ఉన్నటువంటి సముద్రం వంటి శరీరం యొక్క కాంతిని కలిగినటువంటి వాడు ఆయన కృష్ణుడు, ఆయన మహోపకారకుడు అని ఇక్కడ కృష్ణ పరమాత్మను వర్ణిస్తూ కృష్ణ పరమాత్మ సముద్రము వంటి వర్ణము కలిగినవాడు అన్నారు. ఇక్కడ సముద్రము వంటి వర్ణము కలవాడు, వర్ణము అనేటానికి రెండు అర్థాలు. వర్ణము అంటే రంగు అనే ఒక అర్థం, వర్ణము అంటే స్వభావము అని అర్థం, ఒక అర్థం. కనుక వర్ణ సముద్రం వంటి వర్ణము కలిగినవాడు, సముద్రము వంటి స్వభావం కలిగినటువంటి వాడు అని. ఇక్కడ అనంతాజు అనేటువంటి వారు ఈ విధంగా సాయిస్తారు. ఏమని అంటే సముద్రం వంటి స్వభావం కలిగినటువంటి వాడు, సముద్రుడు శరణుజొచ్చాడు ఆనాడు రాఘవుడు లంకను దాటడం, లంక చేరుకోవడం కొరకని దారి ఇవ్వాలని, కానీ సముద్రుడు స్పందించలేదు. స్పందించకపోతే కోపం తెచ్చుకున్నటువంటి స్వామి చాపమానయ సౌమిత్రే అన్నట్లుగా లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి బాణాన్ని, ధనుర్బాణాలని ఎక్కువ పెట్టి ప్రయోగిస్తాడు. అప్పుడు రెండు మూడు బాణముల యొక్క దెబ్బలు తిన్న తర్వాత సముద్రుడు వచ్చేస్తాడు. వచ్చి రామునికి కావలసినటువంటి దారిని, ఆయన శరణాగతి చేసి దారిని ఇస్తాడు. ఇది సముద్రుని యొక్క స్వభావం. ఇక్కడ అలాంటి స్వభావం కలిగినటువంటి వారే అన్నారు. ఏమిటి అలాంటి స్వభావము? ఆళ్వార్లు తాను విరహ వేదనతో స్వామి రావయ్యా దర్శనమియ్యవయ్యా అని ప్రార్థిస్తే ఆయన రాలేదు. అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రము వలనే తిరుగులేనటువంటి అస్త్రాన్ని ప్రయోగించారు. ఏమిటది? మడల వ్యాపారం చేయటం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే ఆ అస్త్రప్రయోగం చేశారో అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాముడు వేసినటువంటి బాణానికి సముద్రం ఎలాగైతే అల్లికల్లు రవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్ర స్వామిని శరణాగతి చేసినాడో, అలాగే ఆళ్వార్లు ప్రయోగించినటువంటి ఈ మడల వ్యాపారం అనేటువంటి కృత్యానికి ఆ సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ కూడా భయపడి వచ్చి ఆళ్వార్లను అనుగ్రహించేశాడు. కనుక ఆ సముద్రానికి ఎలాగైతే భయపడితే భయపడేటువంటి స్వభావం ఉందో, అలాగే ఆళ్వార్లు చేసినటువంటి ఈ మడల వ్యాపారానికి భయపడి వచ్చి తాను నమ్మాళ్ళవార్లకి లొంగిపోయి వారి యొక్క మనోరథాన్ని ఎలాగైతే తీర్చారో ఆ విధంగా ఉన్నది కనుక సముద్రంతో పోల్చారని ఒక అర్థం చెప్పారు. మరొక అర్థము రంగు అని, వర్ణము ఎలా ఉన్నాడు? సముద్రము వంటి వర్ణము కలిగినటువంటి వాడు. సముద్రం ఎలా ఉంటుంది? నీలవర్ణంలో ఉంటుంది. ఆ నీలవర్ణమైన వంటి చక్కటి వేణి సౌందర్యం కలిగినటువంటి వాడు. సముద్రాన్ని చూడగానే ఎలా ఆనందం ఇస్తుందో, సముద్రం యొక్క నీరు ఎలాగైతే చల్లగా ఉంటాయో ఆ విధంగానే చల్లదనం వాత్సల్యం కలిగినటువంటి వాడు. కనుక చక్కటి సౌందర్య గుణం చూస్తుంటే ఇంకా చూడాలనిపించేటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు కనుక నీలవర్ణుడు అని చెప్పారన్నమాట. ఇరై కుంకరుం కడల్ వండన్ కన్న పిరాన్, ఎవరైనా అంటే కృష్ణ పరమాత్మ, ఆయన పిరాన్ మహోపకారకుడు. అక్కడ ఉండేటువంటి వాడు అయి ఉన్న స్వామి పరమపదంలో నిత్యసూర్యులతో కలిసి ఆనందంగా ఉండేటువంటి వాడైనా నా మీద ఉండేటువంటి ఆ ప్రేమ చేత ఈ లోకంలో అవతరించి కృష్ణునిగా అనేక రకాలైనటువంటి చేష్టలను చేసి నా యొక్క మనస్సును తన వైపు మరల్చుకొని ఇతర విషయాల పట్ల మనస్సును పోనీయకుండా చేసి తదేకమైనటువంటి ప్రేమను కలిగించినటువంటి ఆయన కనుక ఇంతటి ఉపకారకుడు. నిత్యసూరులు నిత్యం సంసారుల మధ్యలో ఉండవలసినటువంటి నన్ను ఆ నిత్యసూరులతో సమానమైనటువంటి స్థాయిలోకి తీసుకువెళ్ళినటువంటి మహా ఉపకారుడు కనుక ఆ కృష్ణుడు అనేటువంటి మహోపకారుణ్ణి గురించి విరైహోల్ పొడిల్ కురుహు చెడగోపను చున్న విరైహోల్ పొడిల్
చక్కటి పువ్వుల పరిమళంతో నిండి ఉన్నటువంటి తోటలు కలిగిన కురుఘూర్ అనేటువంటి దివ్యక్షేత్రంలో అవతరించినటువంటి షడగోపాల్ అనేటువంటి వారు సాధించినటువంటి ఈ తిరువాయిమర్జి ప్రబంధం. ఇందులో అక్కడ ఉండేటువంటి కురుఘూర్ అనేటువంటి దివ్యక్షేత్రం లోపల అన్నీ కూడా చాలా విశాలమైనటువంటి పూల తోటలు ఉన్నాయి. ఆ పూల తోటలన్నీ కూడా చక్కగా విరిసి ఉన్నాయి. ఆ విరిసినటువంటి పువ్వుల నుంచి వచ్చేటువంటి పరిమళం అనేటువంటిది ఆ ప్రాంతం అంతా వ్యాపింపజేస్తున్నది. అంటే ప్రకృతి అంతా కూడా సంతోషం చెందుతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే ఆళ్ళవార్లను అనుగ్రహించడానికి పరమాత్మ వేం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని చూసేటువంటి భాగ్యం తాము కలిగింది కనుక ఆ సంతోషంతో ఆ చెట్లన్నీ కూడా ఒక్కసారి పువ్వులతోటి వికసించాయి. అవన్నీ కూడా నవ్వుతున్నాయిగా, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి కాండములు కానీ ఆకులు కానీ కల్పించనంతగా మొత్తం కూడా పుష్పములతో నిండిపోయి ఉంటే ఆ నిండిపోయినటువంటి దాంట్లో నుంచి పరిమళములు వస్తున్నాయి. ఏమిటి ఆ పరిమళం అంటే భక్తి అనేటువంటి పరిమళము. ఆళ్వార్ల యొక్క హృదయంలో ఎంతటి పరిమళమైతే ఉందో అక్కడ ఉండేటువంటి ప్రకృతిలో కూడా అంతటి భక్తి పరిమళం అనేటువంటిది ఉన్నది కనుక అలా పరమాళ్ళను చూసేటువంటి సేవించుకునేటువంటి భాగ్యంతో విరిసినటువంటి పూలతో నిండి ఉన్నటువంటి ఆ కురుఘూర్ అనేటువంటి దివ్యక్షేత్రంలో అవతరించినటువంటి వారు నమ్మాళ్ళవార్లు. ఆ నమ్మాళ్ళవార్లు సాధించినటువంటిది ఏమి సాధించారు, ఏమి చెప్పారు వారు? నిరైగొల్ అందాది ఓరాయురత్తుల్ ఇప్పత్తుము రైకవల్లార్కు నిరైగొల్ పరిపూర్ణమైనటువంటివి అందాది అంతమందు ఆది చేరినటువంటి పదంతో మొదలయ్యేటువంటివి ఓరు అద్భుతమైనటువంటి సాటిలేనటువంటి ఆయురత్తులు వెయ్యి తిరు వెయ్యి పాశ్రములందు ఇప్పత్తుం రేఖ వల్ల ఆర్కు ఈ 10 పాశ్రములను ఎవరైతే అభ్యసించనటువంటి సమర్థులై ఉన్నారో వారికి అని. ఇక్కడ నిరైగొల్ అందాది పరిపూర్ణమైనటువంటివి అని చెప్తున్నారు. ఏమి పరిపూర్ణంగా ఉన్నాయి? ఆళ్ళవార్లు పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ స్తోత్రం చేసేటువంటి సమయంలో కూడా వారు చేసేది ఏమిటి అంటే విరహ వేదనలో ఉన్నారు, బాధతో ఉన్నటువంటి వారు. ఈ బాధతో ఉన్నప్పుడు చెప్పినటువంటి పాశురాలు ఇవి. ఆనందంతో చెప్పినటువంటి పాశురాలు అయితే చక్కగా అందంగా కూర్చి రావడానికి అవకాశం ఉంటుంది. బాధతో కూర్చినప్పుడు అవి దాంట్లో ఉండేటువంటి అక్షరాల సంఖ్య కానీ పదాల సంఖ్య కానీ అర్థం కానీ పాదాలు కానీ ఛందస్సు కానీ గానం కానీ ఇవన్నీ కూరటం అనేటువంటిది కలగదు. కానీ వీరు బాధతో చెప్పినా ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా అందులో ఒక్క దోషం అనేటువంటిది లేకుండా ఏవైతే ఛందస్సుకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఉంటాయో అవన్నీ కూడా పరిపూర్ణముగా కలిగి ఉన్నటువంటి ఆయన వెయ్యి పాశురములు. దీనికి ఎలా వచ్చాయి వీరికి అంటే రామచంద్రస్వామి యొక్క చరిత్రను చెప్పడం కొరకు అవతరించినటువంటి రామాయణం ఉందో ఆ రామాయణాన్ని వ్రాసినటువంటి వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం. నీవు రాసినటువంటి ఈ రామాయణంలో ఒక్కటి కూడా అబద్ధం అనేటువంటిది ఉండనే ఉండదు. నీవు చేసినటువంటి రాసినటువంటి ప్రబంధం ప్రమాణమై ఉంటుంది, సత్యమై ఉంటుంది అని ఇలా వరం ఇస్తే ఆ బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల రామాయణాన్ని వాల్మీకి రాశాడో ఆ విధంగా పరమాత్మ చేతన ఒక బ్రహ్మ చేత పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి ఒక బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికే వాల్మీకి ఆ విధంగా ఛందోబద్ధమైనటువంటి రాగయుక్తమైనటువంటి ఆ కావ్యాన్ని రాయగలిగినప్పుడు వారిలో నుంచి మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వత సమాహ అంటూ ఏ విధంగా అయితే శ్లోకం కలిగితే ఆ శ్లోకమే శ్లోకత్వ రూపంలో ఎలాగైతే వచ్చిందో అలాగే ఈ నమ్మాళ్ళవార్ల యొక్క హృదయంలో నుంచి వచ్చినటువంటి ఈ పాశురాలు అవన్నీ కూడా భక్తి అజ్ఞాన నివృత్తి రూప భక్తి రూపాపన్నమైన జ్ఞానాన్ని నిర్హేతుకంగా భగవానుడు అనుగ్రహించడం వల్ల వచ్చినటువంటిది కనుక ఆ పరమాత్మను స్తోత్రం చేసినా ఏ స్థితిలో ఉండి స్తోత్రం చేసినప్పటికీ కూడా అందులో ఏమాత్రం లోపం లేకుండా పరిపూర్ణత కలిగి ఉంటుంది కనుక నిరోగిగొల్ అందాది అవి కూడా ఒక పాశురం కాదు 1000 పాశురాలు అనుగ్రహించారు. అన్నీ ఇలాంటి రసభరితమైనటువంటి పాశురాలను అనుగ్రహించారు. అలాంటి 1000 పాశురాల లోపల ఇప్పత్తుం ఆళ్ళవార్లు పరమాత్మను పిలిచి ఉండలేనని ఆయన త్వరగా పొందాలని తన యొక్క స్వరూపాన్ని చెడగొట్టుకొనైనా సరే నల వ్యాపారం చేయాలని ప్రయత్నించినటువంటి ఏ తిరువాయుమిడి ఉందో ఆ తిరువాయుమిడి 10 పాశురాలను ఎవరైతే అభ్యసిస్తారో అలాంటి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే వైకుంఠమాహుం తమ్మూరెల్లాం వైకుంఠమాహుం తమ్ ఊరెల్లాం. ఇలా వారు ఎవరైతే అభ్యాసం చేస్తారో అలాంటి వారి యొక్క ఊర్లు కూడా వైకుంఠం అవుతాయి. అంటే ఏమిటి? ఊరంటే
పొందవలసినటువంటి భూమి అది అర్థం వైకుంఠము అని అర్థం. ఏంది పొందవలసినటువంటిది? వైకుంఠమే కదా మనం పొందవలసినటువంటిది, పరమాత్మ ఉండేది అక్కడే కదా. అందుకోసానికి ఒకటి ఊరు అనే దానికి భూమి అర్థం చెప్పుకున్నట్టయితే పరమాత్మ ఏం చేసి ఉండేటువంటి ప్రదేశము అన్నప్పుడు వైకుంఠం అని అర్థం వస్తుంది. అలాగకుండా ఊరు అనేటువంటి దానికి గ్రామం అనేటువంటి అర్థం కనుక చెప్పుకున్నట్టయితే వారు ఎక్కడ ఉండి ఏ మూలాల ఉండేటువంటి చిన్న పల్లెటూరులో ఉండి ఆ పల్లెటూరులో ఈ అల్వారు చెప్పినటువంటి ఈ పది పాశురాలను చక్కగా ఎవరైతే అధ్యయనం చేస్తారో అలాంటి వారి యొక్క ఊరు కూడా వైకుంఠమే అవుతుందట. ఎందుకంటే పరమాత్మ ఎక్కడుంటాడు? నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రఘవు రవౌ మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అని పరమాత్మని చెప్పుకున్నారు. ఎక్కడెక్కడ ఉండాడు? సూర్యుడిలో ఉండాడు, చంద్రులో ఉండాడు, వైకుంఠంలో ఉండాడు. పరమాత్మ మహర్షుల యొక్క హృదయాల్లో కాదయ్యా నేను ఉండేది, నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో అవో ఆ ప్రదేశంలో నేను ఉంటాను అని పరమాత్మని చెప్పుకున్నారు. కనుక ఈ విధంగా ఈ నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి ఈ పదిపాశురాలను ఎవరైతే చక్కగా అధ్యయనం చేస్తారో ఆ అధ్యయనం చేసేటువంటి ఊరిలోనే పరమాత్మ వేంచేసి ఉంటాడు. కనుక ఆ ఊరు వైకుంఠంతో సమానము అవుతుంది అని తెలియజేశారు. భగవంతుని పొందడం కొరకే ఈ తిరువాయుమడిని అనుగ్రహింపజేశారు. అయితే భగవంతుడిని పొందాలి అంటే ఆయనలో ఉండేటువంటి గుణాలను చూడాలి. ఆ గుణాలను చూడటమే కాకుండా ఆ పరమాత్మ యొక్క అంతటి గొప్ప గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడా, మనలో ఉండేటువంటి స్థితి ఏమిటి, మనం ఎంత నైత్యంలో ఉన్నామో, ఆ ఒక్క కనీసం పరమాత్మ మనను అనుగ్రహించడానికి తగినటువంటి ఏ యోగ్యత అయినా మనలో ఉందా అని చూసుకున్నప్పుడు మనకు భయమే వేస్తుంది. పరమాత్మను పొందగలుగుతామనేటువంటి మన విశ్వాసం, పొందగలుగుతామనేటువంటి ధైర్యం అనేది కలగకుండా ఉంటుంది. కానీ ఆ స్వామి గుణములు ఎంత గొప్పవో, అన్నిటికంటే ఉదారమైనటువంటి గుణం వాత్సల్యం అనేటువంటి గుణం. కనుక ఆ పరమాత్మ ఏమాత్రమైనా సరే మనలో కాసింతైనా స్వామి నేను నీవాడిని అనేటువంటి భావన కలిగి ఉన్నా, నీవు తప్ప నాకు ఇంకొకరు రక్షకుడు లేరు అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నా ఆయన రక్షించి తీరుతాడు. అలా కాకుండా నమ్మాళ్ళు వాళ్ళు అయితే ఏ విధంగా నిన్ను విడిచి ఉండలేను అనేటువంటి పరమాభక్తి అనేటువంటిది కలిగి స్వామి కోసం పొందడం, స్వామిని పొందడం కోసం మడల వ్యాపారం చేసేట్టుగా సిద్ధపడ్డట్టుగా అంతటి భక్తి అందరికీ కలగాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని. ఆ భగవంతుని యొక్క గుణాలను కానీ ఇలాంటి భక్తిని కానీ పొందడం అనేటువంటిది మనకు సాధ్యమయ్యేటువంటిది కాదు. అలా అయినప్పుడైతే ఆయన ఎవరిని రక్షించాలి? అందుకోసానికే ఈ పదిపాశురాలు ఎవరైతే అనుసంధానం చేస్తారో ఆ అనుసంధానం చేస్తే వాటి ద్వారా ఆ పదిపాశురాలే మనకు వైకుంఠాన్ని అనుగ్రహింపజేస్తాయి. ఆయన మనం నిజంగా పాశుర అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు ఆ భావన కనుక దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని కనుక మనం అనుసంధానం చేసుకోగలిగితే అప్పుడు ఆళ్వార్ల యొక్క మనస్సులో నుంచి వచ్చినట్టుగా భావించి ఆ స్వామి వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఆయన మన ఇక్కడే ఉండిపోయి మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని, ఆ దుఃఖాలను తొలగింపజేసి తనతో కలిసి ఉండేటువంటి సంశ్లేష ఆనందాన్ని కలిగింపజేస్తాడు. నిజంగా మనకు అలా అంత భక్తి ఉందా? భక్తి లేకున్నప్పటికీ కూడా పై మాటలకి అలా వస్తాడా అంటే తప్పనిసరిగా వచ్చి చేరుతాడు. తోలు పైన కేవలం దూడ బ్రతికిలేకపోయినా పైన ఉండేటువంటి తోలును వాసన చూసి అది తన బిడ్డగా భావించి ఆవు ఏ విధంగానైతే పాలను అందిస్తుందో ఆ విధంగానే మన మనస్సులో అంతటి ప్రతిభ, అంతటి ఆదరణ, అంతటి భక్తి విశ్వాసాలు లేకపోయినా నో పై మాత్రమైనా సరే ఈ పదిపాశురాలను ఏ విధంగా ఉచ్చరించినంత మాత్రం చేత ఆవు గనక దూడపైన ప్రేమతోటి ఎలాగ పాలను అందిస్తుందో ఆ విధంగా ఆళ్వార్ల మీద ఉండేటువంటి ప్రేమను మన మీద కూడా చూపించేసి ఆ స్వామి తన యొక్క సన్నిధికి చేర్చుకొని మనతోటి ఆనందాన్ని కలిగింపజేస్తూ ఆయన అక్కడే వైకుంఠంలో అనుభవించినట్టుగానే మనతోటి అనుభవాన్ని కలిగింపజేస్తాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళి అనుభవించడం తర్వాత అయినా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే మన దగ్గర వచ్చి ఉండి మనకు ఆనందాన్ని కలిగింపజేస్తాడు. కనుక తిరువాయుమడి ప్రబంధం ఎక్కడైతే అనుసంధానం చేయబడుతుందో అది వైకుంఠమే. కారణం ఏమిటంటే స్వామి ఆ ప్రబంధాన్ని జరిగేటువంటి చోటనే నిత్య నివాసం ఏం చేసి ఉంటాడు. కనుక ఆ వైకుంఠమాహం తమ్మూరెళ్ళామంటూ ఈ పదిపాశురాలు ఎవరైతే చక్కగా అధ్యయనం చేస్తారో అలాంటి వారు వేంచేసి
చేసి ఉండేటువంటి స్థలము వైకుంఠంతో సమానమే, పరమాత్మనే అక్కడే నిత్య నివాసం చేస్తాడు అని తప్పనిసరిగా ఈ 10 పాశురాలను అందరూ అధ్యయనం చేసి పరమాత్మను సులభంగా పొందేట్టుగా మనకి ఈ నమ్మాళ్ళు వారు అనుగ్రహించారు. దీనిలో ఉండేటువంటి ఈ విశేషాన్ని గ్రహించినట్టయితే సులభంగా సుఖరంగా ఆ పరమాత్మ యొక్క సన్నిధిని చేరుకునేటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందిగా, ఆ విధంగా మనను పరమాత్మ ఆచార్యులందరూ కూడా అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తూ శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఇరెకుం కరుంకడల్ వన్నన్ கண்ணபிரான் கண்ணபிரான் தன்னை விரை கொள் பொழில் குறுங்கூர் சடகோபன் சொன்ன நிறை கொள்ளந்தாதி ஓராயிரத்துழ்கி பத்தும் உரை கவல்லார்க்கு உரை கவல்லார்க்கு வைகுந்தமாகும் தம்மூரெல்லாம் வைகுந்தமாகும் தம்மூரெல்லாம் ஆழ்வார் திருவடிகளே சரணம்.